సాయి గారు, మీ మీ డిబేటు ఎంత చక్కగా చేస్తారో ఇవాళ మీరు కూడా ఎందుకో కోపడుతున్నారు. వాస్తవంగా ఒక విషయం మేము దృష్టిలో పెడతాను, మేము భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందున్న తెలుగుదేశం గవర్నమెంట్కి చాలా చక్కటి విధానం చెప్పాము. అయ్యా, మీరు అంతా అభివృద్ధి అంతా ఒక చోట అని కాదు, ఇలాంటి కార్యక్రమాలు చేయవు అక్కడని చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్పడం జరిగింది. అయినా ఆయన వినలేదు. 25 జిల్లాలు తీసుకురండి, ఒక జిల్లాలో ఉన్న ఎంపీ ఇంకో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్కి ఇద్దరు ఒక కలెక్టర్ కింద ఇద్దరు ఎంపీలు పనిచేయటం ఎంత సబబు? ఎందుకని 25 జిల్లాలు పెట్టండి అని మేము అడగటం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడటం జరిగింది. డౌట్ లేకుండా విశాఖపట్నానికి అదృష్టం కొద్దీ, వాస్తవంగా మాకు ఉక్కు పరిశ్రమ కానీ, షిప్ యార్డ్ కానీ, పోర్టు కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, కోరమండల్ కానీ ఇలాంటివి దరిదాపుగా చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ, ఇది ఒక బ్రహ్మాండమైన పారిశ్రామిక నగరం. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. దరిదాపుగా విశాఖపట్నానికి 100 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంది. విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరం, దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశాఖపట్నం ఒక సుందరమైన ప్రాంతం, విశాఖపట్నం ఒక శాంతి అయిన ప్రాంతం, విశాఖపట్నానికి ఉన్నటువంటి చాలా హంగులు ఉన్నాయి. విశాఖపట్నంలో ఆయన తండ్రి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన ఇచ్చినటువంటి ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి కంప్యూటర్ హబ్ కానీ, ఫార్మా ఇండస్ట్రీ అద్భుతంగా నడుస్తుంది. కంప్యూటర్ హబ్ ప్రాపర్గా నడవట్లేదు, విదేశాల నుంచి కూడా వచ్చి ఫార్మా ఇండస్ట్రీలో పెట్టుకున్నారు, దానికి సంబంధించినంత బాగా నడుస్తుంది. ఇక కంప్యూటర్ హబ్ ప్రాపర్గా నడవట్లేదు. విశాఖపట్నంలో కొన్ని విషయాల గురించి మాట్లాడినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే ఉంది సాయి గారు, విశాఖపట్నంలో వద్దు అని చెప్పే హక్కు మీకుంది సార్. చెప్పండి. నేను అంటున్నది విశాఖపట్నంలో పెట్టాలా వద్దా అని నేను విశాఖపట్నం వాసిని కాదు. విశాఖపట్నం వాసిగా మీరు వద్దు అంటున్నారు, అమరావతి వాసిగా ఆయన వద్దు అంటున్నారు. మన రాష్ట్రం అదృష్టం ఏంటంటే ఏ ఊరోళ్ళు అదే ఆ ఊళ్ళోనే రాజధాని వద్దు అనుకోవడం అనేది భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన త్యాగధనులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరిని అభినందనలు, హ్యాట్స్ ఆఫ్. కాకపోతే నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇక్కడ మనం కరెక్ట్ డిబేట్ జరగాలి. ఇక్కడ నేను స్ట్రైట్ క్వశ్చన్ అన్నది అదే పాయింట్. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా కేంద్రీకరణ అన్నది ప్రతి పార్టీ మాట్లాడుతుంది. పాలనా కేంద్రీకరణ జరగాలని మనం అందరం అంగీకరిద్దాం. పాలనా కేంద్రీకరణతో పాటు ఆ పథకంలో అభివృద్ధి కూడా కేంద్రీకరణ ఉందా లేదా? నవనగరాలు అక్కడ పెట్టాక, రాజధానిలో నవనగరాలు పెట్టాక వేరే చోటకి ఎవడన్నా పోతాడా? హైదరాబాద్లో ఉండగా కరీంనగర్ ఎవడన్నా పోయారా? ఆదిలాబాద్ ఎవడన్నా పోయాడా? లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం ఎవరన్నా వచ్చారా? విజయనగరం ఎవరన్నా వచ్చారా? అనంతపురం ఎవరన్నా వచ్చారా? కాబట్టి పాలనా వికేంద్రీకరణ లేదు, పాలనా కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది రెండూ ఇక్కడ కేంద్రీకృతమైన అని ఎందుకు ఒప్పుకోం మనం? దీన్ని మార్చమని ఎందుకు చెప్పట్లేదు మనం? లేదు సాయి గారు, సాయి గారు, ఈ రాష్ట్రం మీద పరిపూర్ణంగా పట్టున్న జర్నలిస్టులో మీరు ఒకళ్ళు. గుంటూరు, గుంటూరులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చేసుకునేటువంటి వాళ్ళు విశాఖపట్నం వచ్చి ఇండస్ట్రీకి వస్తారా? రారు. విశాఖపట్నంలో ఇండస్ట్రీ చేసుకునేటువంటి మేమెవరం కూడా మీకు అమరావతిలో చాలా క్లియర్గా చెప్తున్నాను రామకోటయ్య గారు. కాకపోతే రామకోటయ్య గారు, మీకు తెలుసో తెలియదో నేను చాలా క్లియర్గా చెప్తున్నా, విజయవాడలో ఉన్నటువంటి ఆటోనగర్ మొత్తం హైదరాబాద్లో ఉంది. విజయవాడలో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ అంతా వైజాగ్ హైదరాబాద్లో ఉంది. తరలి వెళ్ళిపోయినాయి, నాశనం చేస్తారు ఆ ఏరియాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ని. ఇప్పుడు మా ఏరియాలో ఏం లేవు, ఆ ఏరియా వాసిగా మేము చాలా నష్టపోయాం. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు పాలనా కేంద్రీకరణ జరుగుతున్నటువంటిది, కేంద్రీకరణ విషయంలోనే మిగతా ప్రాంతాల్లో అన్రెస్ట్, దాన్ని ఎలా చల్లారుస్తారు మీరు? అదే ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అభివృద్ధి చేయండి అని చెప్పి చెబుతుంటే, అభివృద్ధి ఇక్కడ ఈ పథకంలో కేంద్రీకరణ ఉంది కదా అంటున్నా నేను, చెబుతున్నారు కాదండి, కేంద్రీకరణ వికేంద్రీకరణ చేస్తున్నారు. కేంద్రీకరణ చేయటంలో నవనగరాలు ఒక చోట ఉంటే వికేంద్రీకరణ ఎట్లా అవుతుంది సార్? ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమండి సాయి గారు, మీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఏం చెబుతారండి? మూడు చోట్ల రాజధాని ఏంటండి? మూడు చోట్ల రాజధాని కాదు నేను అంటుంది, అభివృద్ధి కేంద్రీకరణ గురించి నేను అడుగుతున్నా. మూడు చోట్ల రాజధాని అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి మీరు విమర్శ అయితే, సేమ్ టైం అభివృద్ధి కేంద్రీకరణ కూడా అక్కడే ఉందన్న దాన్ని ఎందుకు మీరు వదిలేస్తున్నారు అంటున్నా. లేదండి, అభివృద్ధి కేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. నవనగరాలు అమరావతిలో ఉంటే మిగతా ప్రాంతాలకు ఎవరైనా నెట్కి వెళ్తారా? నాకు తప్పండి, తప్పు తప్పు. అదే కదా పాలసీ. కానీ ఏంటంటే ఆల్రెడీ ఒక రాజధాని ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకో రాజధాని, అది జరగచ్చు, మీరు అనొచ్చు, రాజధాని మార్చొద్దని చెప్పడంలో తప్పు లేదండి. మాట్లాడుతున్నాం తప్పితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే
అమరావతిలోనే నవనగరాలు లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి అభివృద్ధి లేదు, మహానగరం లేదు. ఇందాక బాబు గారు కూడా మాట్లాడుతుంది అదే, మహానగరం ఎప్పుడు తయారవుతుంది, ఈ నవనగరాలు తయారైతే. నవనగరాలు తయారవటం అంటే ఏంటి, అన్ని ఇండస్ట్రీస్ అక్కడికే రావడం అంటే ఒక హైదరాబాద్ తయారు కావడం, అక్కడే అయ్యాక మిగతా ప్రాంతాలు ఎట్లెళ్తాయి. ఈ చర్చ జరగట్లా, వాస్తవిక చర్చ కంటే అవాస్తవిక చర్చ రాజకీయ చర్చ జరుగుతుంది. అవును, అవాస్తవిక రాజకీయ చర్చ జరుగుతుంది, ప్రాక్టికల్ చర్చ కోసమే నేను అడుగుతాను. ఇప్పుడు అందరూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలన్నా కూడా కాదండి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్రలో చాలా ఇబ్బందికరం ఉంది, రాయలసీమ కూడా ఇబ్బంది పడకరమైన పరిస్థితిలో ఉంది. రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ రావాలి, అన్ని చేయాలి. అది అభివృద్ధి చేస్తారంటే ఎలాగా పక్కాగా అవుతుందండి. ఎందుకంటే మీరు కనుక ఉక్కు కర్మాగారాన్ని తీసుకెళ్లి, మన ముఖ్యమంత్రి గారు ఉక్కు కర్మాగారాన్ని శంకుస్థాపన ఎక్కడ చేశారు, కడప కర్మాగారం వెళ్ళి అక్కడ మన కడప దగ్గర చేశారు. అదే ఉక్కు కర్మాగారాన్ని తీసుకొచ్చి నవనగరాల్లో పెడతామా, విశాఖ ఉక్కును తీసుకొచ్చి నవనగరాల్లో పెడతామా, లేకపోతే ఆటో నగరం తీసుకొచ్చి నవనగరాల్లో పెడతామా? పెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం చేయం. కంప్యూటర్ హబ్గా విశాఖపట్నమే ఉండాలి. ఉన్న ప్రాంతం, ఉన్న ప్రాంతంలో మనకున్న 23 జిల్లాలు పోయి 13 జిల్లాలే మిగిలినాయి. ఈ 13 జిల్లా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని చేయండి, దాని గురించి ఆలోచన చేయండి సాయి గారు. అదే దాని గురించి ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. దాని గురించి కాకుండా కొండవీటి వాగు వస్తుందని అన్నారు. కొండవీటి వాగు ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి చూస్తే పేరేచర్ల అవతల పుట్టి దాన్ని నాగార్జున యూనివర్సిటీ పక్క నుంచి వచ్చి దాన్ని తీసుకొచ్చి కొండవీటి వాగు అయింది. దానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇబ్బంది లేని ప్రాంతంగా ఏర్పాటు చేశారు. వదిలేసి దాన్ని తప్పుగా అవమానించడం తప్పు వాళ్ళది, అది ఇంతకు ముందే చెప్పుకున్నాం.